ఈనాటి ధ్యానాంశము రన్ టువర్డ్స్ హిమ్ ఆయన యొద్దకు పరిగెత్తు అనే అంశాన్ని ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం. 46వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. సామ్స్ నెంబర్ 46:1. 46వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకొని ధ్యానంలో ముందుకు సాగుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనకారుడైనటువంటి కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలో భాగంగా ఈ మాటను మనం ధ్యానం చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం. రన్ టువర్డ్స్ హిమ్, ఆయన ఎద్దుకు పరిగెత్తుట అనేటటువంటి శీర్షికపై ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనం గమనించినప్పుడు ఎన్ఐవి భాగంలో చూస్తే, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. దేవుని బిడ్డలారా, మానవులుగా జీవిస్తున్నటువంటి మనకు శోధనలు తప్పవు, సమస్యలు తప్పవు, పరీక్షలు తప్పవు అని దేవుని యొక్క వాక్యమే మనల్ని సూచిస్తుంటాం. చాలామంది అనుకునేటటువంటి ఆలోచన ఏమంటే, దేవుని దగ్గరికి వస్తే సమస్యలు రావు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అవగాహన కలిగినటువంటి సేవకుడిగా ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకొని రాక తప్పదు. వెన్ యూ కమ్ ఇన్ టు ద ఫ్రేమ్ ఆఫ్ లార్డ్, యు ఆర్ బౌండ్ టు ఫేస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. లోకము నుండి ప్రత్యేకించబడినటువంటి వాడుగా దేవుని యొక్క పరిధిలోకి వచ్చినటువంటి దినం మొదలుకొని ఆయన రాజ్యం చేరేంత వరకు కూడా మన జీవితంలో ఎన్నో సవాళ్ళు, ఎన్నో పరీక్షలు కూడా కలుగుతావని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో స్వయంగా చెప్పడం జరుగుతుంటాను. యు విల్ హ్యావ్ టు ఫేస్ ట్రిబులేషన్స్ ఇన్ దిస్ వరల్డ్, బట్ స్టిల్ ఐ వన్ ది రేస్, ఐ గాట్ ద విక్టరీ, అండ్ దోస్ హూ ఫాలో మీ, యూ టూ విల్ హ్యావ్ ద విక్టరీ అని జ్ఞాపకం చేస్తాడు. నేను శోధనను సహించాను, శ్రమను సహించాను, వీటన్నిటిపై గెలిచాను, నా వెనుక నడిచేటటువంటి మీ అందరికి కూడా శోధనలో నడిచేటటువంటి కృపనివ్వడం మాత్రమే కాకుండా నేను కలిగినటువంటి జయాన్ని మీకు కూడా ఇవ్వాలనుకొని కోరినట్లుగా ఆయన నేర్పించినటువంటి సత్యాన్ని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జీవితం అనేటటువంటిది ఒక పరుగు పందెంగా పౌలు భక్తుడు మరి జ్ఞాపకం చేస్తాడు తన కుమారుడైనటువంటి తిమోతికి సందర్భంలో మాట్లాడుతూ. మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించాను, ఆ గురి యొద్దకి పరిగెత్తున్నాను, బహుమానం పొందినట్లుగా పరిగెత్తున్నాను. దట్ ఈస్ అనదర్ రేస్ హీ టాక్స్ అబౌట్ ఇన్ ద బైబిల్. దీనిలో ఆయన దగ్గరకు ఎందుకు మనం పరిగెత్తాలి అనేటటువంటి ఆలోచనను మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతుంటున్నాను. ఈ లోకంలో శ్రమలైనటువంటి వారు ఎవరు కూడా లేరు. శ్రమ కలగగానే అనారోగ్య సంబంధమైనటువంటి సమస్య అయితే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. ఆర్థికమైనటువంటి సమస్య అయితే డబ్బు సహాయం చేయగలిగినటువంటి మన తల్లిదండ్రుల దగ్గరకో, స్నేహితుల దగ్గరకో, బ్యాంకు దగ్గరకో పరిగెడతాం. లేదా మానసిక సంబంధమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి ఇబ్బందులు అయితే మరి సైకియాట్రిస్ట్ దగ్గరకో లేదా మాంత్రికుల దగ్గరకో కొందరు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏ రోజు మంచిది, ఏ రోజు మంచిది కాదు అని అజ్ఞానులుగా ఉండేటటువంటి వాళ్ళు ఇంకా పరిశీలన చేస్తూ, ఈ దినం మంచిది కాదు, ఈ దినం మంచిదని చూస్తూ ఇంకా ఎంతోమంది దగ్గరికి పరిగెత్తుకేటటువంటి వాళ్ళుగా ఉంటారు. సమ్ పీపుల్ రన్ టు ది ఆస్ట్రాలజర్స్, మరి ఈ చేయి చూపి చెప్పేటటువంటి వాళ్ళు, కంప్యూటర్స్ చూసి సంఖ్యాశాస్త్రాన్ని బేస్ చేసుకొని చెప్పేటటువంటి వాళ్ళు, తిథులు నక్షత్రాలు చూస్తూ ఇది మంచిది మంచిది కాదని చెప్పేటటువంటి వాళ్ళ దగ్గరికి కూడా పరిగెత్తేటటువంటి వాళ్ళు చాలామంది లేకపోలేదు, ఇంక్లూడింగ్ సమ్ ఆఫ్ ద క్రిస్టియన్స్. వివాహాలు పెట్టాలంటే మరి డిసెంబర్ 7న రిచి వివాహం మేము ముందు నిర్ణయించినప్పుడు ఐ నెవర్ లుక్డ్ ఎట్ ద క్యాలెండర్. తర్వాత నాకు తెలిసినటువంటి సత్యం ఏంటంటే, ఏమండి 7వ తారీఖు అమావాస్య కదా, చాలామందికి ఆ రోజు డేట్లు అడగలేదు, మీరు ఎందుకు అమావాస్య రోజు పెట్టారంటే దట్ ఈస్ అ వండర్ఫుల్ డే ఫర్ మీ అని చెప్పాను. ఎందుకో తెలుసా, ఏమి మరి మంచి మంచి కార్యక్రమాలు ఎక్కడ కూడా కనబడడం లేదు. ఆ రోజు దేవుడు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి శుభదినం అని పెట్టి అమావాస్య రోజు రిచి పెళ్లి పెట్టాం. దట్ ఈస్ అ వండర్ఫుల్ డే ఫర్ మీ అండ్ ఫర్ మై ఫ్యామిలీ.
దేవుని బిడ్డలారా, కొంతమంది క్రైస్తవులు సేవకులు కూడా క్యాలెండర్స్లో పౌర్ణమి అమావాస్యని అక్కడ చక్కగా మార్క్ చేసుకొని ఆ దినాల్లో ప్రార్థనలు కూడా పెట్టారు. ఎందుకంటే చీకట్లో వెళ్తే ఎక్కడన్నా కాళ్ళకు రాళ్ళు కొట్టుకుంటాయేమో, అందరు వస్తారో రారో అనేటటువంటి ఆలోచన. కానీ దేవుడు ఆదికాండ భాగంలో సృష్టి చేసినప్పుడు ఆయన చేసిందంతా కూడా చూసిన తర్వాత ఆయన కన్నులకు అంతయు మంచిగా కనబడెను. నమ్మితే స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నీకు అమావాస్య రోజు హార్ట్ అటాక్ వస్తే డాక్టర్ దగ్గరికి పోకుండా ఏమండి ఈ గుండెని కొద్దిసేపు కొట్టుకునేవ్వండి, ఉంటే ఉంటుంది పోతే పోద్ది, నేను రేపు వెళ్తాలేండి అని ఎవడని అంటాడా? పొరపాటున కూడా అనరు. లేవటం చేత కాకపోయినా కూడా, నడవటం కొరకు లేకపోయినా కూడా, ఇంకా కొన్ని సెకండ్స్లో బాబు నువ్వు చనిపోతామేమంటే ఆయనే పరిగెత్తుకుని పోవడం కొరకు ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటి? ప్రాణంపై ఉన్నటువంటి ప్రీతి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వై షుడ్ యు రన్ టువర్డ్స్ గాడ్, దేవుని దగ్గరికి నువ్వు ఎందుకు పరిగెత్తాలి? ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో భాగంగా మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను. ఎప్పుడో శ్రమ కలిగినప్పుడు మాత్రమే పరిగెత్తడం కాదు, నీకు బాధ కలిగినప్పుడు మాత్రమే పరిగెత్తడం కాదు. ఆల్ ద టైమ్ యూ షుడ్ ఫోకస్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ గాడ్ అండ్ రన్ టువర్డ్స్ హిమ్. ఆయన ఎందుకు పరిగెత్తేటటువంటి వాడుగా ఆయన బిడ్డలందరం కూడా మనం ఉండాలని ఈ లేఖను మనల్ని ప్రోత్సాహపరుస్తుంటా ఉంది. ఎందుకనగా మొదటిది అంటాడు, దేవుడు మనకు ఆశ్రయదుర్గము. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చాలా చాలా ఎగ్జాంపుల్స్, ఆలోచనలు నా దగ్గరికి వచ్చాయి. సహజంగా మన పెంపుడు కుక్క మన ఒకరోజు ఈవినింగ్ రిచి వచ్చేసరికి లేట్ అయిపోయింది, 11 o'clock ఆ గేట్ తెరవడం కోసం వెళ్ళాను. వన్ స్మాల్ డాగ్, ఒక చిన్న పగ్, అది స్మాల్ డాగ్ లాగా ఉంది, అది ఇంటి నుంచి బయటకు వచ్చింది, బహుశా ఓనర్కి తెలవకుండా బయటకు వచ్చినట్టుంది. దాన్ని తరుముతూ తరుముతూ ఈ ఏరియాలో ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ అన్నీ కూడా దాన్ని తరుముకుంటూ వచ్చాయి. ద డాగ్ వాజ్ లుకింగ్ ఎట్ సమ్ షెల్టర్. ఇవన్నీ నా మీద పడితే నన్ను చంపేస్తానే భయం చేత రిచి కారు కొరకు డోర్ తెరవగానే అది మన ఇంట్లోకి పరిగెత్తుకొని రావడం కొరకు ప్రయత్నం చేస్తుంది. యువతలు మన కుక్కుంది దాన్ని చంపేస్తున్న భయం చేత దాన్ని కొంత కాపాడే ప్రయత్నం చేసి ఆ స్ట్రే డాగ్స్ అంతటి కూడా వాటిని చల్లా చెదరు చేసిన తర్వాత అప్పుడు ఓనర్ లుంగి కట్టుకొని లీటుగా వస్తున్నాడు, లోగా స్లోగా. అప్పుడు ఆయన చెప్పాను, ది యువర్ డాగ్ ఈజ్ ఇన్ డేంజర్, ప్లీజ్ టేక్ ఇట్ కేర్ఫుల్ ఇట్ యువర్ హోమ్ అని చెప్పడం జరిగింది. ఎందుకు ఆ పెంపుడు కుక్క పరిగెత్తుకొని ఒక గృహంలోకి రావాలనుకుందంటే దాని వెనుక తరుగుతున్నటువంటి క్రూరమైనటువంటి స్ట్రీ డాగ్స్ దాని వెంట పడుతుంటా ఉన్నాయి, అదొక షెల్టర్ కోరుకోవడానికి అవి ఆశపడుతుంటా ఉంది. ఒక పక్షి ఏదైనా భయం కలిగినప్పుడు ఎగురుతూ 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 దాని గూట్లోకి దాని బొరియలోకి ఎందుకు పోవాలనుకుంటుందంటే పక్కన తరుముతున్నటువంటి ఆ శత్రువుగా కనబడేటటువంటి జంతువు దాన్ని చంపకుండా ఉండటం కొరకు, భద్రత కొరకు పరిగెత్తుకుని వెళ్తుంటా ఉంది. నీవు నేను కూడా ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాల్లో ప్రతి దినము ఏదో ఒక శోధన సాతానుడు కల్పించే ప్రయత్నం చేస్తుంటుండొచ్చు. ఎవరిని మృంగుదునా, పేతృభక్తుడు రాస్తాడు, వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వస్తాడని కనుక వాడి కంట పడకుండా, వాడి యొక్క క్రూరమైనటువంటి కోరలు చిక్కుకోకుండా ఉండాలంటే ప్రశస్తమైనటువంటి దేవుని చేతుల్లోకి పరిగెత్తినప్పుడు, ఆయన రెక్కల చాటుకు వెళ్ళినప్పుడు ఆయన నీకు రక్షణ కల్పించడం మాత్రమే కాకుండా శత్రువును దూరంగా ఉంచగలిగినటువంటి సమర్థుడైన దేవుడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటాను. దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు కౌరవ కుమారుడు రాస్తున్నటువంటి దానిలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఈ కౌరవ కుమారులు కలిగినటువంటి శ్రమలు చాలా ఎక్కువగా కనబడుతుంటా ఉన్నాయి. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు, వాళ్ళని అణచివేయాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళని ఎలిమినేట్ చేయాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ మధ్యలో వాళ్ళు కొద్ది మందిగా ఉన్నప్పటికీ కూడా దేవుని పాద సన్నిధిలో చేరి ఆయన కృప కొరకు కనిపెట్టుకునేటటువంటి వాళ్ళుగా ఉండి వాళ్ళు కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రియలైజేషన్ ఏమనగా అందులో అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. కౌరవ కుమారులకున్నటువంటి దేవుడు, ఆయనకు ఏ భేదమును లేదు. ఆయనను వెంబడించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశ్రయముగా ఉండాలని కోరుకునేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. రెండో మాటలు అంటాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మరి కొన్ని కొన్ని ఈ టెర్రరిస్ట్ కంట్రీస్, మేబీ టు నేమ్ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ బార్డర్స్ కావచ్చు, లేక ఇంకా ఏమైనా ఈ యొక్క టెర్రరిస్టులు ఎక్కువగా వ్యాప్తి చెందినటువంటి ప్రాంతాలు కూడా కావచ్చు, వాళ్ళు మనుషుల నివాస స్థలాల్లో ఉండరు. ఊరు బయట కొండల్లో ఎక్కడో తలదాచుకుంటూ వాళ్ళకి కొన్ని బంకర్స్ అని కట్టుకుంటారంట. ఈ ఈ ఇరాక్ని పరిపాలించినటువంటి సద్దాం హుస్సేన్, ఆయనకు కూడా కొన్ని బంకర్స్ కట్టుకున్నాడంట. ఈ అమెరికా వాళ్ళు దాడులు చేసేటప్పుడు రహస్యంగా ఎక్కడో తిక్రిత్ అనేటటువంటి ప్రాంతంలో ఒక బురియలాగా చేసుకుని దానికి బంకర్లాగా కట్టుకుని దాంట్లో దాక్కున్నాడంట. ఎందుకు? తన ప్రాణహాని ఉందనేటటువంటి ఉద్దేశం చేత. కానీ ఇక్కడ అంటాడు దేవుని బిడ్డలారా, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కొన్ని సందర్భాల్లో నువ్వు ఎక్కడన్నా దాగుకున్నా కూడా, ఎక్కడన్నా మరి నీ ప్రాణాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసినా కూడా
ప్రమాదము నీపై పొంచి ఉండేటటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. కనుక ఆయన రెక్కల చాటుకు వెళ్ళినటువంటి వారికి ఆశ్రయం ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి శోధన నుండి ప్రతి కీడు నుండి తప్పించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడని ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటాము. మరి కొన్ని సందర్భాల్లో కోడిని మనం గమనించినా కూడా, కోడి అంటే మనం ఇప్పుడు వెళ్ళి అన్ని బ్రాయిలర్లు తెచ్చుకుంటున్నాం కనుక కోడి యొక్క జీవిత శైలి కూడా మనకు అర్థం కాదు. మరి గ్రామాల్లోకి వెళితే ఇంట్లో కొంతమంది కోళ్ళను పెంచుకుంటుంటారు, అదొక ఎకనామిక్ సప్లిమెంట్ లాగా ఉంటుందని చెప్పే ఉద్దేశం చేత. ఒక్కొక్క కోడికి కొన్ని సందర్భాల్లో 15 నుంచి 20 పిల్లల వరకు కూడా అది దాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తుంటా ఉంది. పిల్లులు కాకులు అవి కొరుతున్నా కూడా సగటున ఒక 5 నుంచి 10 వరకు పెద్ద దాకా ఆ కోడి పెంచే ప్రయత్నం చేస్తుంటా ఉంది. కోడి బయటకు తీసుకుని వెళ్తుంది, ఆ గూటి నుంచి బయటకు ఇప్పిన తర్వాత బయటికి వెళ్ళి మేత వేసేటప్పుడు ఈ చిన్న చిన్న పక్షులు సంతోషంతో అక్కడిక్కడికి తిరుగుతూ వాటికి కావలసినటువంటి క్రిములను ఆహార పదార్థాన్ని తింటూ ఉంటుంటాయి. కానీ తల్లి కోడి సూక్ష్మంగా గమనిస్తుంటా ఉంది, పైనుంచి ఏదైనా అద్దె వస్తుందా, పక్క నుంచి ఏమైనా పిల్లి కుక్క వస్తుందా, తన పిల్లలకి ఏమైనా ప్రమాదం పొంచిందా అని చెప్పి ఎప్పుడు కూడా తల్లి పక్షి దీక్షగా సూక్ష్మంగా గమనించేటటువంటి పక్షిగా ఉంటా ఉంది. ఎక్కడన్నా కొంచెం అలికిడి కనపడగానే ఒక రకమైనటువంటి అలర్ట్ సౌండ్ చేయగానే అవి పరిగెత్తుకొని వచ్చి దాని రెక్కల కిందకు వచ్చి మరి ఆశ్రయం కల్పించినట్టుగా మనకు కనబడుతుంటా ఉంది. ఇదే సంబోధన లూకా సువార్త భాగంలో ఇశ్రాయేలు గురించి కూడా ఒక మాట రాయబడి ఉంటా ఉంది. పాత నిబంధన గ్రంథంలో కూడా అనేక సందర్భాల్లో మీరు ఆపదల్లో పడిపోకుండా ఉండాలని మీకు ఆహ్వానం పలికాను కానీ మీరు ఒల్లకపోతురి అని అంటాడు. మీరు నా దగ్గరికి రాలేనటువంటి పరిస్థితిలో ఉండి మీరు శ్రమలోను ఉరిలోను భయంకరమైనటువంటి ఆపదలో చిక్కున్నారని దేవుడు వారిని గురించి ప్రవక్తల ద్వారా సంబోధించినటువంటి మాట మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏమనగా, ఎప్పుడు నీకు ఆశ్రయం కావాలో, ఎప్పుడు నీకు సహాయం కావాలో, ఎప్పుడు నీవు ఆపదలో ఉంటావో, ఎప్పుడు నీవు శోధనలో ఉంటావో ఆయన రెక్కల క్రిందికి పరిగెత్తేటటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళగలగాలి. అదే మాటను ఈరోజు రన్ టువర్డ్స్ హిమ్, ఆయన దగ్గరకు పరిగెత్తేటటువంటి అనుభవంలో భాగంగా మనం నేర్చుకుంటా ఉన్నాం. అవర్ హెవెన్లీ ఫాదర్ హ్యాజ్ అ కన్సర్న్ ఫర్ అస్ అండ్ హిస్ చిల్డ్రన్. పరలోకపు తండ్రి నిన్ను నన్ను సృష్టించినటువంటి వాడుగా మన తల్లిదండ్రులకు బహుమానంగా స్వాస్థ్యంగా బిడ్డలుగా ఇచ్చిన తర్వాత కూడా ఎవరు ఆయన వైపు ఉంటారో, ఎవరు ఆయన మాటకు లోబడతారో వాళ్ళందరికీ ఆశ్రయస్థానంగా ఉండాలని కోరేటటువంటి దేవుడు. కొన్ని సందర్భాల్లో మన తల్లిదండ్రులు కూడా చేయలేనటువంటి సహాయం చేయలేనటువంటి పరిస్థితులు సంభవాలు కలుగుతుంటుండొచ్చు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు, ఏదైనా శోధన సంభవించినప్పుడు, ఉదాహరణకు మరి ఫ్లైట్లో వెళ్తున్నాం, ఫ్లైట్ కండిషన్స్ బాగలేవు, వెదర్ కండిషన్స్ బాగలేవు, పైలట్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు, ఫ్లైట్లో ప్రయాణం చేసేటటువంటి మనకు తీవ్రమైనటువంటి ప్రమాదం పొంచింది, మరి యూ హ్యావ్ టు గెట్ రెడీ టు జంప్ విత్ పారాషూట్స్ అని చెప్పాడు అనుకోండి. తండ్రి అంటాడు, అమ్మా అమ్మ నువ్వు పారాషూట్ వేసుకోబాకు, నా పారాషూట్ తోటి మన ఇద్దరం దిగుదాం అంటాడా? అండో, నీ చేతనైతే నువ్వు పారాషూట్ వేసుకొని జంప్ చేయి, నా చేతనైతే నేను పారాషూట్ వేసుకొని చేసుకొని దింపుతాను అంటాడు. అంతే కదా, అక్కడ ప్రాణం చాలా ప్రీతికరమైంది కనుక తల్లి తండ్రి బిడ్డ కుమారుడు అనేటటువంటి ఆలోచనలు అక్కడ కనపడవు. దే మే హ్యావ్ సమ్ కన్సర్న్ బట్ దే విల్ ట్రై టు ప్రిజర్వ్ దే లైఫ్స్. దేవుని బిడ్డరా, అదేవిధంగా దేవుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క త్యాగము చేత మనందరి ప్రాణాలని కాపాడాలని కోరాడు. కనుక నీ ప్రాణానికి ఎప్పుడైతే ముప్పు పొంచి ఉందో, నీ ప్రాణానికి ఎప్పుడైతే శోధన కీడు పొంచి ఉందో, నీవు చూడవలసింది ఎవరి వైపు కాకుండా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త వైపు చూసినప్పుడు ఆ రెక్కల చాటును నీకు ఆశ్రయం కల్పించేటటువంటి వాడని ఈ కౌరవ కుమారుల యొక్క ఆక్రందనలో భాగంగా మనకు బోధించబడుతుంటాం. తర్వాత మనం చూసినప్పుడు హీ హాజ్ గివెన్ అస్ ది సెన్సారీ పవర్ టు ఐడెంటిఫై రాదర్ సెన్స్ ది ట్రబుల్ అండ్ వెల్కమ్స్ అస్ టు కమ్ టు హిమ్ అండర్ హిజ్ ఆర్మ్స్. దేవుడు మనకు ఏమిచ్చాడంట, కొన్ని సెన్సారీ పవర్స్ ఇచ్చాడంట. ఏంటి సెన్సారీ పవర్స్? కళ్ళతో చూసేటటువంటి అనుభవం, ముక్కుతో వాసన చూసేటటువంటి అనుభవము, గుండెతో మనసుతో గ్రహించేటటువంటి అనుభవము, ఈ యొక్క చర్మానికి స్పర్శ ద్వారా గ్రహించేటటువంటి కొన్ని అనుభవాలు పెట్టాడు. వీటన్నిటిని కూడా సెన్సారీ పవర్స్లో భాగంగా ఉంటాం. దట్ విల్ సెన్స్. నల్లటి మేఘాలు కమ్ముతున్నాయి అనుకోండి, త్వరలో పెద్ద వర్షం రాబోతుంది అని మనకు అర్థం కావాలి. చలికాలంలో ఈ వింటర్ అంతట్లో కూడా బయటికి వెళ్ళినప్పుడు ఈ చర్మం మీద భరించలేనటువంటి చలి తాకిడి కలుగుతున్నప్పుడు యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ ఉలెన్ గార్మెంట్స్. మరి ఉన్ని వస్త్రాలతో మనం కప్పుకోవాలి, షాల్తో కప్పుకోవాలి అనేటటువంటి అనుభవం జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. ఎండకు వెళ్ళేటప్పుడు ఆ తీవ్రమైనటువంటి ఎండ నీ కళ్ళను పాడు చేస్తుందేమో, నీకు తలనొప్పి కలుగు చేస్తుందేమో, యూనిట్ టు వేర్ గాగుల్స్, ఆ నల్ల కళ్ళదాలు పెట్టుకోవాలనేటటువంటి ఆలోచన మనకు సెన్సారీలో భాగంగా కనబడుతుంటా ఉంది. ఎండ ఎక్కువైపోయి నీకు ఎండ దెబ్బ తగ్గుతుందేమో, గొడుగేసుకుని వెళ్ళాలి.
ఇవన్నీ కూడా దేవుడు మనకు మరి మన స్వయాన ఆయన నేర్పించినటువంటి కొన్ని ఉద్దేశాలు, కల్పించినటువంటి కొన్ని అవకాశాలని మనకు అర్థమవుతుంటా ఉన్నాయి. అదేవిధంగా నీ జీవితంలో ఎవ్వరూ నిన్ను భద్రపరచలేనటువంటి కొన్ని సంకేతాలు, కొన్ని సందర్భాలను కలుగుతున్నప్పుడు నీవు చేయవలసిన పని ఏమనగా, యూ షుడ్ రన్ టువర్డ్స్ యువర్ క్రియేటర్. ఆయన దగ్గరకు పరిగెత్తేటటువంటి అనుభవం నీకు కావాలి. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు అక్కడక్కడ ఆడుకుంటూనే ఉంటుంటారు, సడన్గా ఏదైనా భయం కలగగానే పరిగెత్తుకుని వచ్చి తల్లి దగ్గర తల్లి యొక్క చేతుల్లోకి వెళ్ళి గట్టిగా తల్లిని పట్టుకుని ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. కారణం ఏమనగా, అది దేవుడు పెట్టినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక డిపెండెన్సీ, ఆధారపడేటటువంటి అనుభవాన్ని దేవుడు నేర్పించాడు. మనుషులను నమ్ముకునటం వ్యర్థం, కానీ దేవుడు నమ్ముకునటం వలన నీకు ధన్యత ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. కొన్ని సందర్భాల్లో నీవు నమ్మినటువంటి మనుషులు కూడా నీకు సహాయం చేయడం కొరకు చిట్టు చివరి దశ వరకు నిలబడలేకపోవచ్చేమో, కానీ ఈ దేవుడు అంతము వరకు నీతో ఉండేటటువంటి వాడు, నిత్యము నీతో ఉండేటటువంటి వాడు, నిత్యము నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నిత్యము నిన్ను మరి నిద్రపోక కాపాడాలని కోరేటటువంటి దేవుడు. కనుక ఆయన ఎందుకు పరిగెత్తేటటువంటి అనుభవాన్ని యూదయ కాలశంలో లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మత్తయి సువార్త 11:2 మనం గమనించినప్పుడు, ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటాడు, మీ బరువును తేలిక చేస్తానంటాడు. మరి ఈ భారంతో అనారోగ్య భారం, ఆర్థిక భారం, సామాజిక భారం, బయట కలుగుతున్నటువంటి సన్నివేశాలతో కూడేటటువంటి బరువు, భారము, భయం అంతటిని కూడా ఎక్కడికి వెళ్ళాలి, నీవు మోస్తూ నీవు కృంగిపోయేటటువంటి అనుభవంలోకి వెళ్ళేదానికంటే కూడా, నీవు ఆ బరువుతో జారిపడేటటువంటి స్థితికి దిగజారిపడేటటువంటి దానికంటే కూడా, నీ బరువును మోయడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు కనుక, నీ భారాన్ని తేలిక చేయడం కొరకు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు కనుక, నీ ఆందోళన దూరపరచడం కొరకు ఒక రక్షకుడు నీ కొరకు ఉన్నాడు కనుక, నీవు ఆందోళన పడకుండా ఆయన దగ్గరకు పరిగెత్తేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని లేఖనం మనం స్పష్టంగా బోధిస్తుంటా ఉంది. తర్వాత మాట్లాడి చూడండి, యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనివ్వకుడి అని అంటాడు. John 14:1 ఎందుకు కలవరపడుతున్నాయి? మనం కొన్ని దినాల క్రితం కూడా మీతో జ్ఞాపకం చేశాను, ఈ హృదయము ఎప్పుడైతే ఎడబాటు కలుగుతుందో, ఈ హృదయము ఎప్పుడు ఆందోళన గురవుతుంది, భయము, భీతి, మరి క్రోధము, శోధన, పొంచి ఉన్నటువంటి ముప్పు, లేదా మరి ఎడబాసేటటువంటి పరిస్థితి మన ముందున్నప్పుడు ఈ హృదయానికి ఆందోళన కలగడం సహజమే. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో అన్నటువంటి మాట ఏమనగా, మీ హృదయములను కలవరపడనివ్వకుడి, నా తండ్రి ఏంటి అనేక నివాస స్థలాలు ఉన్నాయి, ఇక్కడ మీ గృహాలు వదిలిపెట్టి నన్ను వెంబడిస్తున్నారు కదా, మీ యొక్క వృత్తులు వదిలిపెట్టి నన్ను వెంబడించారు కదా, ప్రతి పరిస్థితి నుంచి కూడా దూరంగా వేరు చేయబడినటువంటి వారుగా నన్ను వెంబడించేటటువంటి వారుగా ఉన్నారు కనుక, మీకంటే ముందుగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి స్థలాన్ని సిద్ధం చేస్తున్నాను, లేని ఎడలు నాకు జ్ఞాపకం చేయండి, లేని ఎడలు నేను మీతో చెప్తాను అనగా, దెర్ ఈజ్ నో షార్టేజ్ ఇన్ మై ఫాదర్స్ ప్రెజెన్స్, నా తండ్రి దగ్గర ఏ విధమైనటువంటి కొరతలు లేవు కనుక మీకంటే ముందుగా నేను అక్కడికి వెళ్ళి మీరు నాతో ఉండులాగున, నేను మీతో ఉండులాగున మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధం చేస్తున్నాను అని జ్ఞాపకం చేస్తాడు. వెన్ హీఈస్ ప్రిపేరింగ్ ఎ మ్యాన్షన్ ఫర్ యూ, యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ది పెటి ఇష్యూస్ హియర్. దేవుని బిడ్డలారా, నీ కొరకు ఒక మంచి అంతఃపురాన్ని సిద్ధం చేస్తున్నాడని దేవుడు నీతో చెప్పిన తర్వాత, చిన్న చిన్న వాటి కొరకు, సూక్ష్మమైన వాటి వరకు, తాత్కాలికమైనటువంటి వాటి కొరకు నీ మనస్సును వేదన పరచుకోవడం ఎంత మాత్రం కూడా అది తగదని దేవుని యొక్క వాక్యం మనల్ని సూచిస్తుంటా ఉంది. అందుకే అంటాడు, హీ ఆస్క్స్ అస్ నాట్ టు బి ట్రబుల్డ్. దేవుని నమ్మేటటువంటి వారు, దేవుని వెంబడించేటటువంటి వారు, శోధనలు కలుగుతున్నప్పటికీ కూడా ఆయన రెక్కల చాటును నిలబడినటువంటి నీవు, ఆయన ప్రజెన్స్లో ఉన్నటువంటి నీవు, ఆయనకు దగ్గరగా జీవించేటటువంటి నీవు, ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని ఆయన లేఖనంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డరా, Joshua 1:6 యెహోషువా గ్రంథము 1:6 ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఐ డిడ్ నాట్ లీవ్ యూ ఎలోన్ మై సన్ జాషువా. ఏమంటున్నాడు, అయ్యా మోషే పెద్దవాడు అయిపోయాడు, ముసలోడు అయిపోయాడు, ఏదో ఒక సందర్భంలో చనిపోయేటటువంటి ప్రమాదం నాకు కనబడుతుంటా ఉంది, ఈ భక్తుడు చనిపోతే ఎంత మూర్ఖమైనటువంటి తిరుగుబాటు చేసేటువంటి ప్రజలను ఎవరు నడిపిస్తారనేటటువంటి ఆందోళనను తన మనసులో ఉన్నప్పుడు, తన గుండె చప్పుడును గమనించినటువంటి యెహోవా దేవుడు జాషువాతో మాట్లాడుతూ అంటాడు, నిన్ను ఎన్నడను విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను, నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటానని అభయం ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. When you run to God, He will give you an assurance that no one can give you on this earth. దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, దేవుని దగ్గరికి ఎప్పుడైతే నువ్వు పరిగెత్తుకుని వెళ్తావో, ఆయనను ఆశ్రయస్థానంగా కలిగినటం కొరకు ఎప్పుడు నువ్వు ఆశపడతావో, వెరవక, భయపడక, నిభ్రముగా ఉండేటటువంటి స్థితిని కలుగజేయడం మాత్రమే కాకుండా నీలో ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించేటటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ఉదాహరణకి భయంకరమైన వర్షం వస్తుంది అనుకుందాం,
వర్షంలో ఇంకొద్దిసేపట్లో మరొక 10 నిమిషాల్లో మనం ఇంటికి వెళ్ళాలి, అకస్మాత్తుగా వర్షం వచ్చింది, వర్షం స్టార్ట్ కాగా ఏం చేస్తాం, వి విల్ రన్ అండర్ సమ్ షెల్టర్, దగ్గర ఉన్నటువంటి ఒక బస్ షెల్టర్లోకో, దగ్గర ఉన్నటువంటి తెలిసిన వాళ్ళకు గృహంలోకో, ఏమీ లేని ఎడల ఒకసారి ఇటు నుంచి బుధవారం బజార్లో వర్షం వచ్చినప్పుడు అలా కూడా మన అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ నైబర్స్ యొక్క ఇల్లు కొంచెం ఆ యొక్క ఆ పోర్చుకుల కొద్దిగా పైకి పక్కకు వచ్చేసింది. వర్షం రాగానే అందరూ వచ్చి ఇలా లైన్లో నిలబెడతారు. ఎందుకు? కొద్దిసేపు నుండి తడిచిపోతే మనకు బలహీనత కలుగుతుందేమో, ఈ వర్షం నుండి కాపాడబడాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ కవర్ ఓవర్ అవర్ హెడ్స్, మన తల మీద ఒక కవర్ ఉండాలనే ఉద్దేశం చేత ఈ రూఫ్ కిందకి వచ్చి అక్కడ నిలబెడతారు. అదేవిధంగా ఎప్పుడు నీకు శోధన పొంచిందో, యూ షుడ్ కాల్ అపాన్ హిజ్ నేమ్ అండ్ యూ షుడ్ రన్ ఫర్ హిజ్ గ్రేస్. నువ్వు దేవుని దగ్గర కృప కొరకు పరిగెత్తుకుని పోయేటటువంటి వాడుగా ఉన్నప్పుడు ఆయన ఆశ్రయమును దుర్గమును అయినటువంటి వాడు గనుక ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఒకసారి పక్క వాళ్ళతో చెప్పండి, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఏమర్థం అవుతుంది దీంట్లో? ఆపద వచ్చినప్పుడు బాబు నువ్వు ఆయన దగ్గరికి పరిగెత్తాలని చెప్తోంది. రెండవది ఏంటి? నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన అంటే sometimes you cannot believe your own people. Mana vallu aneṭaṭuṇḍi vārini, mana sneetulu aneṭaṭuṇḍi vārini, mana parichayasthulni nammalekapoyeṭaṭuṇḍi paristhiti mana kalagochu. Udaharanaki ippudu urgent ga hospital ki vellalsi vachindi, oka 15 20 lakhs kavali, evaru adugutam manam? Pakka vallu adigithe 1500 lo lekapothe 15000 ante istharu. కానీ 15 లక్షలు ఒకసారి తీసుకెళ్ళాలంటే ఎక్కడ తీసుకొస్తారు? ఆదివారం ఏటీఎంస్ అన్ని బంద్ అయిపోయి ఉన్నాయి, ఏదో స్ట్రైక్ జరుగుతుంటా ఉంది. నో వన్ కెన్ గివ్ యూ, నో వన్ కమ్ టు యువర్ రెస్క్యూ. కానీ నువ్వేం చేయాలి? దేవుని వైపు చూసినప్పుడు ఆ పరిస్థితులను సైతము నీ కొరకు సవరించగలిగినటువంటి దేవుడు, నీవు ఆరాధించేటటువంటి దేవుడు. నమ్మితే స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి జాషువా 1:5 ఎవరు జ్ఞాపకం చేస్తాడంటే, యాజ్ ఐ వాజ్ విత్ యూ ఐ షాల్ బి విత్ యూ. నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉంటానని ఒక అభయం ఇస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. నేను మోషేకు తోడుగా ఉన్న ఎందుకు? ఆయన నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు, నువ్వు కొంచెం నమ్మకం తక్కువగా ఉన్నావు కనుక నీకు సహాయం చేయడం కొరకు నాకు ఇష్టం లేదు అబ్బాయి. అండ్ నీవు నోరు తెరచి, తండ్రి ఐఎమ్ ఇన్ ట్రబుల్, లార్డ్ ఐఎమ్ ఇన్ ట్రబుల్, లార్డ్ ఐఎమ్ ఎట్ సీరియస్ సిచ్యువేషన్, నేను చాలా తీవ్రమైనటువంటి శోధనలో ప్రమాదంలో ఉన్నానని దేవునికి నీవు మొరపెట్టినప్పుడు ఆయన ఆపత్కాలములో నీవు నమ్ముకొనదగిన సహాయకుడు అని ఈ లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి అందులో ఉన్నటువంటి ఆశీర్వాదంలో భాగంగా త్వర త్వరగా మనం ఏం చేయాలనేటటువంటి విషయాలు నేర్చుకుని ప్రభు బలను సమీపించే ప్రయత్నం చేద్దాం. వాట్ అడ్వైస్ డు వి గెట్ ఫ్రమ్ గాడ్ ఆర్ బైబిల్? దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా మనకి ఇవ్వబడేటటువంటి సూచనలు ఏవో సమయాన్ని బట్టి కొద్దిగా కొద్ది మాటలు మనం నేర్చుకుని మన హృదయాల్లో భద్రపరచుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది మనం చూసినప్పుడు, అండర్స్టాండ్ దట్ దేర్ ఈజ్ అవర్ లవింగ్ గాడ్ వెయిటింగ్ ఫర్ అస్ టు హెల్ప్. నీవు నేను అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఎవరు నీ కొరకు వేచి ఉన్నా లేకపోయినా, ఎవరు నిన్ను కనిపెట్టినా కనిపెట్టకపోయినా, ఎవరు నీకు సహాయం చేయటం కొరకు సిద్ధంగా ఉన్నా లేకపోయినా కూడా నీ కొరకు ఒక సహాయకుడు ఉన్నాడని కౌరవ కుమారులు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఏమంటున్నాడు ఆయన? ఆయన ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడని కౌరవ కుమారుల యొక్క ఎక్స్పీరియన్స్తో మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ మాటలు మనం షేర్ చేసుకుంటూ ఉంటుంటాం. ఏమండి, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ వ్యాధి బాగు కాలేదు అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు? దెర్ ఈజ్ సమ్ అదర్ స్పెషలిస్ట్, యూ గో టు హీమ్ అండ్ డైరెక్ట్ చేస్తాం. ఏమండి, ఈ డాక్టర్ గారి దగ్గర ఒకవేళ ఉపయోగం మీకు కనబడకపోతే ఇంకొక డాక్టర్ గారు పలానా ప్రాంతంలో పలానా ఆసుపత్రిలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళితే తప్పకుండా మీ జబ్బు బాగయ్యేటటువంటి స్థితి నాకు కనబడుతుంటా ఉంది, అర్థమవుతుంటా ఉందని కొన్ని సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ లోకంలో ఎవరు నీ దగ్గర నిలబడడం కొరకు ఇష్టమున్నా లేకపోయినా, ఎవరు నీ దగ్గర నిలబడి సహాయం చేసేటటువంటి సామర్థ్యం ఉన్నా లేకపోయినా కూడా నీవు దేవుని వైపు చూసినప్పుడు కౌరవ కుమారులు ఇస్తున్నటువంటి ఆ టెస్టిమనీ, ఆ సాక్ష్యం ఏమనగా, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా! దెర్ ఇస్ అ పర్సన్ ఈవెన్ ఇఫ్ నో వన్ కెన్ కమ్ టు యువర్ రెస్క్యూ. నీ జీవితంలో నీ స్నేహితులు, నీ ఇంటి వారు, నీ కొలీగ్స్, నీ ప్రాంతంలో నివసించేటటువంటి వారు ఎవరు నీకు సహాయం ఉన్నా లేకపోయినా కూడా నీకు ఆపద కలిగినటువంటి వెంటనే సహాయకుడు అనేటటువంటి వాడు నీ కొడుకున్నాడు గనుక ఆయన వైపు చూడడం, ఆయన దగ్గరకు పరిగెత్తేటటువంటి అనుభవం ఉన్నప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ అ పర్సన్ రెడీలీ అవైలబుల్ ఫర్ యూ. కొంతమంది చూడండి,
రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఏమండి పలానా ట్రైను ఈ ప్లాట్ఫామ్కి వస్తుందా నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వస్తుందా, అక్కడ చదవడం అర్థం కాకపోయినా భాష మనకు అర్థం కాకపోయినా పక్క వాళ్ళు అడుగుతున్నప్పుడు కొంతమంది ఏమంటారు, నేను కూడా మీలాగా ప్రయాణిక్కునేనండి ఇంకెవరైనా అడగండి అని అంటారు కొంతమంది. ఇది సహజం. మరి ఆ పోర్టర్ని అడిగితే ఏమోనండి అనౌన్స్మెంట్ వస్తుంది అనౌన్స్మెంట్ కొరకు వెయిట్ చూడండి అనొచ్చు. కానీ అక్కడ హెల్ప్ డెస్క్ అని ఉంటాయి ప్లాట్ఫామ్స్ మీద, అక్కడ చిన్న కౌంటర్ లాగా పెట్టుకొని ఆ కౌంటర్ లోపల ఒక అతను లేకపోతే ఒక స్టాఫ్ కూర్చుని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి నేను పలానా ట్రైన్ వెళ్ళాలి ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది ఎప్పుడు రావచ్చు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి యూ గో టు సో అండ్ సో ప్లాట్ఫామ్ పలానా 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి 5వ ప్లాట్ఫామ్కి వెళ్ళండి అక్కడికి వస్తుందని చెప్తారు. అర్థమేంటి, మే ఐ హెల్ప్ యూ, నేను కొరకు సహాయం చేయొచ్చా, లేదా ఇప్పుడు ఉన్నటువంటి కాల్ సెంటర్స్లో ఈ మొబైల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి మనం చేయగానే కాల్ సెంటర్కి చేయగానే 24/7 సపోర్ట్ అని అంటారు దాన్ని, 24 గంటలు మన కొరకు సహాయం చేసేటువంటి వాళ్ళు అక్కడ వేచి ఉంటుంటారు అన్ని షిఫ్ట్స్లో. ఏదైనా చేయగలగానే నా పేరు సోయన్సో నేను ఏ విధంగా మీకు సహాయపడగలను, వాడు సహాయం చేస్తాడో లేదో దేవునికి తెలుసు వాడికి తెలుసు నీకు తెలుసు, కానీ ఆ మాట మాత్రం అంటాడు ఏ విధంగా మీకు సహాయపడగలను మీకు నచ్చిన భాషలో, +1 for Telugu, +2 for Hindi, +3 for Tamil, అంతే కదా. ఈ అన్ని ప్రశ్నలు చేసి చేసి మన ప్రశ్నింగ్ అయిపోద్ది, చివరికి సహాయం రాదు ఫ్రస్ట్రేషన్తో పడుకోవాల్సి వస్తుంది. కానీ దేవుడు అంటాడు ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకదాని చేస్తూ నీ సమయాన్ని వృధా చేసుకునే దానికంటే బదులుగా నువ్వేం చేయాలి, మొట్టమొదట నీకు శ్రమ కలిగిన వెంటనే దేవుని యొక్క వాక్యం చదువుతున్నావు కనుక, దేవుని మందిరానికి వెళుతున్నావు కనుక, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావు కనుక వెంటనే నీకు రావాల్సినటువంటి మెళకువ ఏంటి, దేవుని వైపు చూసేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. అర్థమవుతుందా? చూడండి, కొంతమంది కొత్తగా వంటలు నేర్చుకునేటటువంటి వాళ్ళు అంత పుస్తకం చూసో లేకపోతే ఆ యొక్క యూట్యూబ్లు చూసో వంటలు చేయడం మొదలు పెడతారు. స్టవ్ను వెలిగించండి, పాత్ర దాని మీద పెట్టండి, తర్వాత 50 ml నూనె వేయండి, తర్వాత 10 ఆనియన్స్ ముక్కలు వేయండి. ఇది వేస్తూ వేస్తూ ఏదో ఒకటి మర్చిపోకండి, ఇది మాడిపోద్ది మళ్ళీ ఇంటికి ఫోన్ చేస్తాం ఏమైందమ్మా ఇది మొత్తం మాడిపోయింది. ఇట్లా నేర్చుకుంటే మనకు రావు. ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నిమగ్నమైనటువంటి వాడుగా ఉండేటటువంటి అనుభవం కావాలి. యు నీడ్ టు లుక్ ఎట్ హిమ్, యు నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్, యు నీడ్ టు ఫోకస్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ ఎ పర్సన్ హూ కెన్ హెల్ప్ యూ ఎనీ టైమ్ ఆల్ ద టైమ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. నీ కొరకు ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్ను సృష్టించినటువంటి వాడు. నీ తల్లిదండ్రులు చేసేదానికంటే నీ యొక్క స్నేహితులు చేసేదానికంటే కూడా ఆయన చేయడం కొరకు ఇష్టంగా ఉన్నాడు కనుక, ఎల్లప్పుడూ అవైలబుల్గా ఉన్నాడు కనుక యూ నీట్ టు అండర్స్టాండ్ దేర్ ఈజ్ అవర్ లవింగ్ గాడ్ వెయిటింగ్ ఫర్ అస్ టు హెల్ప్. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా 65:2. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఏం చేస్తున్నాడంటే తప్పిపోయినటువంటి కుమారుడు పోతపోయిందిలే పీడ విరుగుడైపోయిందిలే అనుకోలేదు తండ్రి. ఆస్తి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. వాడు మాట వినకుండా ఉన్నాడు కనుక సరే ఎక్కడైనా క్షేమంగా ఉంటాడు అని చెప్పేసి పోనిచ్చాడు. తర్వాత Day 1 నుండి ఆ ఇంటి మీదకి వెళ్ళి ఏ దిక్కున తన కుమారుడు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడో ఆ దిక్కు వైపు చూస్తూ మరలా నా కుమారుడు రాకపోతాడా, మరలా నా కుమారుడు నా దగ్గర చేరకపోతాడా అనేటటువంటి ఆశ చేత ప్రేమ కలిగినటువంటి తండ్రి చూస్తున్నటువంటి ఉపమానం ఆ సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదేవిధంగా నీవు దారి తొలగినటువంటి సందర్భాల్లో, దారి తప్పినటువంటి సందర్భంలో, దారి మరిచిపోయినటువంటి సందర్భంలో, నీ కొరకు ఒక సృష్టికర్త ఉన్నాడు అనేటటువంటి ఆలోచన సైతము మరిచిపోయినటువంటి సందర్భాల్లో ఈ పరమ తండ్రి ఏం చేస్తున్నాడంట, దినమెల్లా తన చేతులు చాపుకున్నాడంట. దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్. దేవుని బిడ్డలారా, ఆ శిలువపై చేతులు రెండు కూడా మరి తెరచి ఆ కదలకుండా రెండు మేకులతో చాగొట్టినటువంటి అనుభవం ఏమి కనపడుతుందంటే ఎప్పుడు కూడా వెల్కమ్ సైన్తో దేవుడు నీ కొరకు ఎదురు చూసినటువంటి వాడిగా ఉన్నాడట. కారణం ఏంటి? యూ నీడ్ టు అండర్స్టాండ్ హిజ్ లవ్, దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ ఎ పర్సన్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ యూ. నీవు కోరిన వెంటనే, అడిగిన వెంటనే సహాయం చేయడం కొరకు నీకంటూ ఒక వ్యక్తి ఉన్నాడనే అటువంటి అర్థము నీకు ఇచ్చేటటువంటిదిగా ఉంటా ఉంది. రెండవది, డెవలప్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హిమ్. ఆయన వైపు చూడడం మాత్రమే కాదు, ఆయన వైపు పరిగెత్తడం మాత్రమే కాదు, ఆయన వైపు తిరగడం మాత్రమే కాదు, ఆయనతో ఒక మంచి ఆత్మీయ సంబంధాన్ని మరి పెంపొందింప చేసుకునేటటువంటి వాడిగా ఉండగలగాలి. చూడండి, కొత్తగా అడ్మిషన్ అయిపోయి స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా కూడా మొట్టమొదటి ఫ్రెషర్స్ డే అని పెట్టేసేసి కొంత ఇంటరాక్టివ్ సెషన్స్ పెడతారు.
మరి ఒకళ్ళొకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకునేటటువంటి ఆ సెషన్స్ కొన్ని పెడతారు. ఎక్కడి నుండి వచ్చారు, ఏం చదివారు, మరి తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనేటటువంటి ఆలోచనలు. అదేవిధంగా ఆ ఇంటరాక్షన్లో భాగంగా రోజు వాళ్ళతో మాట్లాడుతూ, రోజు వాళ్ళతో కలిసి కూర్చొని కలిసి బోధనాంశాలు వింటూ వింటూ కొద్ది కాలంలో వాళ్ళతో స్నేహం అధికమైపోతుంటా ఉంది. అదేవిధంగా దేవుడు నీ కొరకు ఉన్నాడు అనేటటువంటి మాటను అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా రెండవది నువ్వు చేయవలసిన పని ఏమనగా, మరి ఆయనతో ఒక మంచి సంబంధాన్ని, ఆయనతో ఒక మంచి బాంధవ్యాన్ని పెంపొందింపు చేసుకునేటటువంటి వాడుగా ఉండాలి. యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఏ వండర్ఫుల్ ర్యాప్ ఆర్ రిలేషన్షిప్ విత్ హిమ్ అని బైబిల్ జ్ఞాపకం చేస్తుంటావు. ఇదే యెషయా గ్రంథము, సేమ్ ఐజయా 40:11, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఐజయా 40:11 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను సమకూర్చడం మాత్రమే కాకుండా, నీ బాధను అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా, నిన్ను మెల్లగా నడిపించడం మాత్రమే కాకుండా, నిన్ను తన భుజం మీద వేసుకుని మోసేటటువంటి వాడుగా ఉంటాడంట. నమ్మితే స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం. చాలామంది అనుకుంటుండొచ్చు, ఏమంటే నా వయసు 50 సంవత్సరాలు దాటిపోయింది, నా వయసు 60-70 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు నన్ను ఎత్తుకునేటటువంటి వారు ఎవరుంటారు అనేటటువంటి ఆలోచన ఉంటే బైబిల్లో దానికి ఒక ఆన్సర్ కనపడుతుంటా ఉంది. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడును నేనే అని జ్ఞాపకం చేస్తాడు. హీ డజంట్ లుక్ ఎట్ యువర్ ఏజ్ అండ్ యువర్ పర్సనాలిటీ, యువర్ స్టేచర్. నువ్వు ఎంత లా ఉన్నావు, ఎంత బరువు ఉన్నావు, ఎంత వయసులో ఉన్నావు, ఎంత తృణీకరించబడ్డావు అని చూసేటటువంటి వాడు కాదు. తండ్రి అని పిలిచిన వెంటనే ఆయన దగ్గరకు నెమ్మదిగా నడుస్తూ పరిగెడుతూ వెళ్ళగానే ఏం చేస్తాడంట, నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరికి వచ్చిందని కనుక ఆయన చేతులు చాపినటువంటి బాహువులను మన చుట్టూ కప్పుతూ హీ వెల్కమ్స్ అస్ అండ్ హీ అండర్స్టాండ్స్ అవర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. నీ పరిస్థితిని అర్థం చేసుకుని నీకు సహాయం చేయాలని కోరేటటువంటి దేవుడు. లూకా సువార్తలో కూడా ఒక మాట చదువుకుందాం. గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 13:34. లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని గమనిస్తే అక్కడ అంటాడు, ఎరుషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. అంటే తిరస్కార స్వభావం కలిగి మూర్ఖత్వం కలిగినటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏమనగా, నీ యొద్దకు పంపిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నానో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకునేవాళ్ళని ఇంటిని కానీ మీరు అల్లకపోతురి. ఇందాక చెప్పినటువంటి సందర్భం. Many times he wants to welcome you. He was readily waiting for you to come under his arms. ఆయన బాహువుల్లోకి రావాలని, ఆయన దగ్గరకు రావాలని, ఆయన చెంత ఉండాలని, ఆయనతో కలిసి జీవించాలని ఎంతో ఆశపడ్డారు, కానీ మీరు వల్లకపోతురి. Lord, not now, this Sunday, Lord. This Sunday is very cold, Lord. I cannot come. ఏమంట మనం, వర్షకాలం అయితేనే వర్షం వస్తుంది, చలికాలం అయితేనే చలి పెడుతుంది, వేసవికాలం అయితేనే ఎండగా ఉంటుంది, మరి ఎప్పుడు వస్తాం దేవుని సన్నిధికి? ఆఫ్టర్నూన్ సర్వీస్కి టైం ఉంటే వెళ్తాలేండి, ఏమన్నా లేకపోతే అక్కడ పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటే ఆన్లైన్ చూస్తాలేండి. దెర్ మే బి సమ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ లైవ్ ఆల్సో. అక్కడికి వెళ్ళలేక నేను కూర్చొని ఇంట్లో కూర్చొని చూస్తాను, పాప్కార్న్ తినుకుంటూ కాళ్ళు జాపుకొని వినే వెరీ ఇర్రెగ్యులర్ మ్యాన్. నాట్ దాట్. దేవుని బిడ్డరా, దేవుడు జ్ఞాపకం చేసింది ఏమనగా, యూ షుడ్ రన్ టు హిమ్ విత్ డిజైర్. ప్రేమతో ఆశతో ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వెళితే ఆయన ఏం చేస్తాడంట, నిన్ను అర్థం చేసుకునేటటువంటి వాడు, నీ కొరకు ఒక బాంధవ్యాన్ని క్రియేట్ చేసుకుని నిన్ను ప్రేమతో పలకరిస్తూ ఎప్పుడు నీతో సహవాసం చేయాలని కోరుకునేటటువంటి దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది, ట్రస్ట్ దాట్ హీ విల్ హెల్ప్ యూ. మొదటిది, దేవుడు నీ కొరకు ఉన్నాడని అర్థం చేసుకోవాలి. రెండవది, ఆయనతో ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మూడవది ఏమంటున్నాడు, ట్రస్ట్ దట్ హీ విల్ హెల్ప్ యూ. ఆయన దగ్గరకు వెళ్తాం కానీ ఏమో చేస్తాడో చేయడు, ఆమెకు చేస్తున్నాడు కానీ నాకు చేయట్లే, ఆయనకు చేస్తున్నాడు కానీ నాకు చేయట్లే. ఇక్కడ మీకు ఏమర్థం కావాలి, అదే స్కూల్కి వెళుతున్నాం, ఒకడికి మంచి మార్కులు వస్తున్నాయి, ఒకడు ఫెయిల్ అవుతున్నాడు. కారణం ఏంటి, వాడు మంచిగా చదవడం వల్ల, మంచిగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, మంచిగా హోంవర్క్ చేయడం వల్ల, మంచిగా అర్థం చేసుకోవడం వల్ల, వాడికి కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చినందువల్ల వాడికి మంచి మార్క్స్ వస్తున్నాయి. మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం, లేటుగా వెళ్తాం, లేకపోతే అసలు వెళ్ళాం, మరి మనకు మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి? సేమ్ స్కూల్ బట్ వన్ ఈజ్ గెటింగ్ గుడ్ మార్క్స్, అదర్ వన్ ఈజ్ నాట్ గెటింగ్ గుడ్ మార్క్స్. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో కూడా, దేవుని దగ్గరకు వెళుతున్నాం కానీ ఆయన్ను నమ్మవలసినటువంటి రీతిలో నమ్మలేకపోవడమే మన ఫెయిల్యూర్స్లో భాగంగా ఉన్నామని మనకు అర్థం కావాలి. You need to trust him, you need to understand him, that he is your own father, he is greater than your biological father.
నిన్ను కన్నటువంటి తల్లిదండ్రుల కంటే ఆయన గొప్ప తండ్రిగా ఉన్నాడు కనుక ఆయన మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకోవాలి, ఆయన అర్థం చేసుకోగలగాలి, ఆయన చేస్తాడనేటటువంటి విశ్వాస్యతను నీవు కలిగి ఉండాలని ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటే అది త్వరగా కొన్ని మాటలు చూద్దాం. ఐజయా, టర్న్ విత్ మీ టు ఐజయా 41:10. 41వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 41వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లు అక్కడ అంటాడు, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొరల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను కదా. దో హీ వాజ్ టెలింగ్ టు సంబడి ఎల్స్ ఇజ్రాయెల్, వేరే వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి సందర్భం అయినప్పటికీ కూడా ఈ వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని మనం మనకు పోల్చుకున్నప్పుడు ఏమర్థమవుతుంటా ఉంది, ఆ మాటలు ఇస్రాయేలుతో మాత్రమే కాకుండా చదువుతున్నటువంటి నమ్ముతున్నటువంటి నీకు నాకు కూడా అన్వయించుకునేటటువంటి కృపను దేవుడు ఇస్తున్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, నేను నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడిని ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన వైపు పరిగెడితే చాలు, ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు, ఆయన సహాయం చేస్తాడని నువ్వు అర్థం చేసుకుంటే చాలు, నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని నీకు సహాయం చేసేటువంటి వాడు. మరి సమయం లేదు కనుక త్వర త్వరగా రెండు రెఫరెన్స్లు చూడండి. ఐజయా 30:15, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనాన్ని కూర్చుందాం. ఐజయా 30:15 అంటాడు, ప్రభువగు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగ సెచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. ఏం చేయాలంట, మీరు మరలి వచ్చి ఊరకయే ఉండి మీరు చూస్తూ నా మీద నమ్మకమున్నట్లయితే మీరు బలపడతారని అంటాడు. మరలి వచ్చి అంటే అర్థం ఏంటి, మీరు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, రావాల్సిన స్థలానికి రావట్లేదు, వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళి సహాయం కోరిన మీరు భంగపాటుకు గురయ్యారు, కనుక మీరు మరలి వచ్చి అనగా యు నీడ్ టు టర్న్ బ్యాక్ టు మీ, నా యొద్దకు మరలా తిరిగి వచ్చినట్లయితే నేను మిమ్మల్ని దక్షిణ హస్తముతో ఆదుకోవడం మాత్రమే కాకుండా మీరు ఊరకుండి నమ్ముకొనటం వలన మీకు బలము చేకూర్చేటటువంటి అనుభవాన్ని ఇస్తానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత యెషయా గ్రంథం 43వ అధ్యాయము ఐజయా 43:1-3, 43వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చూస్తే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు నగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చినాడు, నేను నిన్ను విమోచించినాను, ఐ హావ్ డెలివర్డ్ యూ. రెండవది, భయపడకము, ఫియర్ నాట్, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, ఐ హ్యావ్ కాల్డ్ యూ బై నేమ్. మూడవది అంటాడు, నీవు నా సొత్తు, యు ఆర్ మై ట్రెజర్. 2వ వచనంలో, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైనను, దో యు పాస్ త్రూ ది డీపెస్ట్ వాటర్ యు విల్ నాట్ బి మెరూన్, యు విల్ నాట్ బి డ్రౌన్. ఆ నీటిలో మునగకుండా నీకు సహాయం చేసేటువంటి వాడును. 2వది అంటాడు, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నదులు ప్రవహిస్తున్నా కూడా నదులలో కొట్టుకుని పోకుండా క్షేమంగా నిన్ను దరిచేర్చేటటువంటి వాడునని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. రిమెంబర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ షాడ్రక్, మేషక్ అండ్ అబేద్నెగో. అగ్నిగుండాన్ని రెట్టింపు చేసినా కూడా, రాజశాసనాన్ని వాళ్ళు తిరస్కరించినా కూడా, వాళ్ళ ప్రాణాన్ని సైతము మా దేవుడు కాపాడగలిగినటువంటి సమర్థుడని అగ్నిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి దేవుడు, వాళ్ళ రోమాలు కూడా కాలిపోకుండా కట్టివేయబడినటువంటి తాళ్ళు మాత్రమే తెగిపోయాయి, కానీ వాళ్ళ రోమాలు, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ శరీరము కాలిపోకుండా మంచిగా ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక నీకు ఒక ధైర్యం కలగాలి, గాడ్ విల్ బి విత్ యూ, ట్రస్ట్ హిమ్ దట్ హీ విల్ హెల్ప్ యూ. 4వ సందేశాన్ని చూసినప్పుడు, వెయిట్ రాదర్ లుక్ ఫర్ హిస్ డైరెక్షన్, ఆయన దగ్గరకు వెళ్ళి వేచి ఉండేటటువంటి అనుభవంలోకి వెళ్ళగలగాలి. చూడండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మరి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనం వాడుతున్నాం కనుక ఒక పద్ధతి చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నువ్వు వేయించాలి, ఆటోమేటిక్గా డైరెక్ట్ చేయబడుతుంటా ఉంది. లేదా ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు చూడండి, ఎయిర్పోర్ట్లోకి వెళ్తాం, మొట్టమొదట ఎంట్రీ, తర్వాత లగేజ్ స్కానింగ్, తర్వాత టికెట్ని మరి ఆ యొక్క కూపన్స్ తీసుకోవాలి, అక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ వెళ్ళాలి, అక్కడ నుంచి నువ్వు వెయిటింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నుంచి నువ్వు ఫ్లైట్ బోర్డ్ చేయాలి, దెన్ యూ విల్ ట్రావెల్. ఈ పద్ధతి ఏ విధంగా ఉంటా ఉందో అదే రీతిగా వెయిట్ ఫర్ హిస్ డైరెక్షన్, ఆయన ఇచ్చేటటువంటి సూచన కొరకు నువ్వు వేచి ఉండేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండగలగ. ఇదే యెషయా ప్రవక్త ద్వారా అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారు నూతనమైనటువంటి బలము పొందుతారు, వారు పక్షిరాజు వలె పైకి ఎగిరేటటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్, దే విల్ ఫ్లై లైక్ ఎన్ ఈగల్.
నీటిపై ఎగిరేటటువంటి అనుభవం, శ్రమలపై ఎగిరేటటువంటి అనుభవం, శోధనపై ఎగిరేటటువంటి అనుభవం, ఏ విపత్తును నిన్ను హాని చేయకుండా ఆయన కృప ద్వారా ముందుకు సాగగలిగేటటువంటి అనుభవాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు అని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. క్విక్లీ టర్న్ విత్ మీ టు వన్ క్రానికల్స్, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, వన్ క్రానికల్స్ చాప్టర్ 16, వన్ క్రానికల్స్ చాప్టర్ 16 పదహారవ అధ్యాయము 11వ వచనం, వన్ క్రానికల్స్ చాప్టర్ 16 వర్స్ 11. అక్కడ అంటాడు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. అమ్మ ఒకసారి పక్క వాళ్ళతో సంతోషంగా చెప్పండి, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఏమర్థమైంది చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేయటం నాకు అలవాటు. ఏమర్థమైంది మనకి? ఆయన సన్నిధి నిత్యము వెదకుడు అన్నప్పుడు ఎప్పుడు మనం వెతుకుతాం? వాంతులు ఎక్కువగా అయ్యేటప్పుడో, నొప్పి తీవ్రంగా అయ్యేటప్పుడో, ఆల్మోస్ట్ ప్రాణం పోయేటటువంటి పరిస్థితి వస్తుందన్నప్పుడో, ఇక కత్తి గొంతు మీదకి వచ్చిందన్నప్పుడో, ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా. అప్పటి వరకు ఏసయ్య గుర్తురాడు. అప్పటి వరకు ఎవరు గుర్తొస్తారు? అమ్మో, నానో, అన్నో, ఏటీఎం కార్డో, లేకపోతే పేటీఎమ్మో. నిన్న పార్కులో ఆడుకునేటటువంటి పిల్లలు బెట్లు పెట్టి ఆడుకుంటున్నారు. అప్పుడప్పుడు గమనిస్తుంటాను వాళ్ళ స్వరాలు నాకు వినపడతా ఉంటాయి. వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండవు. దేని నుంచి పే చేసుకుంటారంట? అరే పేటీఎంకి ట్రాన్స్ఫర్ చేయరా అంటున్నాడు ఒకడు. మనం ఎటు చూస్తాం? ఇప్పుడు పేటీఎం. ఎక్కడో ఉన్నోడు మనకి పేటీఎం చేస్తే ఇక్కడ మనం వాడుకుంటూ ఉంటుంటాం. అర్థమైంది కదా? దేవుని బిడ్డలారా, డోంట్ లుక్ ఎట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, దీస్ ఆర్ ఆల్ ది ఆల్టర్నేటివ్స్. ఇవి ఓన్లీ ప్రత్యామ్నాయాలు మాత్రమే. ఈ ప్రత్యామ్నాయాలకు భిన్నంగా, రూఢిగా, నేరుగా, పటిష్టంగా చేయగలిగినటువంటి దేవుని వైపు చూడడం మనం నేర్చుకోగలం. అందుకంటే చూడండి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండము, క్విక్లీ టర్న్ విత్ మీ టు డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, డ్యూటరానమీ 31:8 అక్కడ అంటే చూడండి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడనే యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. ఎప్పుడు ఎటు చూస్తాం మనం? ఎప్పుడు ఎటు చూస్తూ ఉంటుంటాం? మనల్ని భయపెట్టేటటువంటి ఆబ్జెక్ట్ వైపు చూస్తాం, మనల్ని కృంగదీసేటటువంటి అనారోగ్యం వైపు చూస్తాం, మనల్ని బలహీనపరిచేటటువంటి డబ్బు లేనటువంటి పరిస్థితుల వైపు చూస్తాం, మనల్ని భయపెట్టేటటువంటి వ్యక్తుల వైపు చూస్తూ ఉంటుంటాం. కానీ దేవుడు నేర్పించేటటువంటి మాట ఏమిటో తెలుసా? మోషేతో మాట్లాడుతూ, డోంట్ లుక్ ఎట్ దెమ్, దేర్ ఇస్ ఇన్స్ట్రక్షన్. నీ ముందున్నటువంటి ఏ శోధన వైపు కానీ, శోధనకు కారణమైనటువంటి వాటి వైపు కానీ నీవు చూడకుండా ఎటు చూడాలి? ఆ వాటి నుంచి నిన్ను విడుదల చేయగలిగినటువంటి దేవుని వైపు చూడగలగాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ నొప్పి వైపు చూస్తే, ఇప్పుడు చూడండి, అందరికీ చికెన్ గున్యా, బ్రాయిలర్ గున్యాలు వస్తున్నాయి, అంతేనా? ఏమ్మా, ఈ చికెన్ గున్యాలు, జాయింట్ పెయిన్స్ తోటి నువ్వు ఎంతసేపు కూడా దాంతో చూస్తుంటే, అబ్బా చేతులన్నీ నొప్పిలేస్తున్నాయండి, అబ్బా కాళ్ళన్నీ నొప్పిలేస్తున్నాయండి, అబ్బా నడువు అంతా నొప్పిలేస్తుందండి. నువ్వు ఆ నొప్పుల వైపు చూస్తూ ఉంటే నొప్పులు నిన్ను అధికమవుతున్న ఇంకా నొప్పిస్తాయి, కానీ ఆ నొప్పిని తీసివేయగలిగినటువంటి దేవుని వైపు చూడాలి. నమ్మితే స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. లుక్ ఎట్ గాడ్ హూ కెన్ రిమూవ్ ఆల్ యువర్ పెయిన్స్, హూ కెన్ బేర్ ఆల్ యువర్ పెయిన్స్ అండ్ బర్డెన్స్. నీ బాధంతటిని తీసివేయగలిగినటువంటి దేవుని వైపు, నిన్ను మోయగలిగినటువంటి దేవుని వైపు, నీకు స్వస్థతనివ్వగలిగినటువంటి రాఫా వైద్యుని వైపు నీవు చూడగలిగినప్పుడు, వాటంతటి నుంచి కూడా దూరపరిచి నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు, నీవు ఆరాధించేటటువంటి దేవుడు. ఐదవది చివరిగా చూస్తే, నెవర్ వరీ, లుక్ ఎట్ హిమ్, లుక్ టు హిమ్. దేవుని బిడ్డారా, నీవే విధమైనటువంటి ఆందోళన పడకుండా, చింతపడకుండా దేవుని వైపు చూసేటటువంటి అనుభవం నీకు కావాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనమేం చేస్తాం? బిడ్డ అయితే తీసుకొచ్చి తల్లి మీద వేస్తుంది, తల్లి ఏం చేస్తుంది? ఆమె మోయగలిగినంత మోసి భర్త మీద వేస్తుంది, భర్త ఏం చేస్తాడు? తీసిపోయి బజార్లో వేస్తాడు, అంతేనా? ఇదేనా మన సీక్వెన్స్? నో, మీ చింత యావత్తు ఆయన మీద వేయాలంట. ఏం చేయాలి? భర్తకు కలిగిన చింత అయినా, భార్యకు కలిగిన చింత అయినా, బిడ్డలకు కలిగిన చింత అయినా, నీకు ఆర్థిక సంబంధమైనటువంటి చింత అయినా కూడా, ఆ చింత యావత్తు అనగా ఎవ్రీ వరీ యూ నీడ్ టు కాస్ట్ అపాన్ హిమ్, యూ నీడ్ టు లీవ్ అపాన్ హిమ్.
ఆయన మీద వేసినప్పుడు ఏం చేస్తాడంటే, నీ కాడిని తేలిక చేయడం మాత్రమే కాకుండా, నీ బరువును తేలిక చేయడం మాత్రమే కాకుండా, నీకు విడుదలని ఇవ్వడం మాత్రమే కాకుండా, నీకు స్వస్థతని ఇవ్వడం మాత్రమే కాకుండా, ఆయన నీతో నడవడం మాత్రమే కాకుండా, నీ ముందు ధైర్యంగా నడవడం మాత్రమే కాకుండా, అన్ని విధాలుగా తోడ్పడేటటువంటి దేవుడని ఈ లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. లూకా సువార్త 12:25-26 మనం గమనించినప్పుడు, లూకా సువార్త 12:25-26 మనం పరిశీలించాం. లూక్ చాప్టర్ 12:25-26, ఇక్కడ మరియు మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకునగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా? హీఈస్ గివింగ్ డైరెక్షన్. మీకు చేత కాకుండా దాని గురించి ఇంకా చింతపడటం వల్ల మీ ఎత్తు మూరుడు చేసుకుంటారా? మీరు అందులో నుంచి విడుదల పొందుతారా? నో, యూ కెనాట్. అందుకే ఉంటాడు, మీ చింత యావత్తును కూడా ఆయన మీద వేసినప్పుడు ఆయన మీకు విడుదలనిచ్చి సహాయం చేసేటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తూ, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 ఒక మాట రాస్తూ అంటాడు, ఫిలిప్పీయన్స్ చాప్టర్ 4:6. దేనిని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఏం చేయాలంట? మొదటిది విన్నపం చేయాలి, కృతజ్ఞులుగా ఉండగలగాలి. మన విన్నపాలు దేవునికి తెలియజేసినప్పుడు ఏమంటాడు, సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానము మీకు తోడుగా ఉంచడం మాత్రమే కాకుండా ఆయన ఐశ్వర్యము కలిగిన నిధిలో నుండి మీ ప్రతి అవసరతను తీర్చేటటువంటి దేవుడు. ఈ దేవుడు అనే లేఖనం జ్ఞాపకం చేస్తూ ముగింపులో భాగంగా, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ప్రొవర్బ్స్ 18:10, ముగింపులో భాగంగా సామెతల గ్రంథము 18:10 చదువుకుందాం. ప్రొవర్బ్స్ 18:10 ఇక్కడ అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. అండర్లైన్ చేసుకోవాలి దాంట్లో. ఎందుకు, వై వీ షుడ్ రన్ టువర్డ్స్ హిమ్? ఎందుకు ఆయన దగ్గరకు పరిగెత్తాలి? ఎందుకు నీతిమంతులుగా ఉండాలి? ఎందుకు ఆయన వైపు చూడాలి? ఎందుకు ఆయన వైపు విశ్వాసం ఉంచాలి? ఎందుకు ఆయన అర్థం చేసుకోవాలి? ఎందుకు ఆయనతో ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి? ఎందుకు ఆయన కొరకు కృప కొరకు కనిపెట్టుకుని ఉండాలంటే, దీనికి ముగింపులో భాగంగా కంక్లూజన్గా ప్రొవర్బ్స్ 18:10 సామెతల గ్రంథము 18:10 బికాస్ హిజ్ నేమ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రెఫ్యూజ్, ఆయన నామము బలమైనటువంటి దుర్గము. రెండవది అంటాడు, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. నీతిమంతుడు ఇన్ కోర్ట్స్ అంటే, రైచియస్ పర్సన్ ఓన్లీ కెన్ రన్ అండర్ హిజ్ ఆర్మ్స్. నీతిమంతుడుగా లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళడం కొద్ది కష్టమేమో, ఎంట్రీ రాదేమో. నీతి అనేటటువంటిది నీకు ఒక ఎంట్రీ టికెట్ ఇచ్చినట్టుగా ఉందన్నమాట. బిఫోర్ యూ షుడ్ కన్ఫెస్, లార్డ్ అందరి వైపు చూశాను, భంగపడ్డాను, ఎవరో సహాయం చేస్తారనుకున్నాను, దొరకలేక నిశ్చేష్టుని అయిపోయాను, కనుక నా బుద్ధిని నా ప్రవర్తనను మార్చుకుని నీ వాక్యాన్ని విన్న తర్వాత క్షమాపణ హృదయంతో నీతి కలిగినటువంటి మనస్తత్వంతో నీ దగ్గరికి పరిగెత్తుకొని రావాలనుకున్నాను. కారణం ఏమనగా, సురక్షితంగా ఉండాలనుకుంటున్నానయ్యా. లార్డ్, ఐ వాంట్ టు లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్. దేవుని బిడ్డలారా, సమాధానకర్త అయినటువంటి దేవుడు నీకు శాంతినివ్వాలంటే ఆయన బలమైనటువంటి దుర్గముగా ప్రతి సమస్య నుండి, ప్రతి శోధన నుండి నిన్ను భద్రపరిచి విపత్తు నుండి నిన్ను కాపాడాలంటే నీతిమంతుడిగా అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండగలగాలి. సో వాట్ యు నీడ్ టు డూ నౌ, ఈ వాక్యం విన్న తర్వాత నీవు నేనేం చేయాలని ఆశపడినప్పుడు, రన్ టు హిమ్ ఫర్ కవర్ అండ్ హెల్ప్. పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, వడగండ్ల వర్షం వచ్చినప్పుడు ఒక రూఫ్ కిందకి ఎట్లా వెళ్తామో, లేకపోతే పెద్ద తుఫాను వర్షం భయంకరమైనటువంటి వర్షం వస్తుంటే ఏ విధంగా ఒక రూఫ్ కిందకి వెళ్తామో, మరి భూకంపం వస్తూ ఉంటే సేఫ్ ప్రాంతానికి ఏ విధంగా పరిగెత్తుకుని వెళ్తామో, అదేవిధంగా నీ చుట్టూ ఉన్నటువంటి తరంగాలు నిన్ను గంభీర స్థితిలో ఉంచినప్పుడు, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను క్షీణింపజేస్తున్నప్పుడు, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను మరి భయానికి గురి చేస్తున్నప్పుడు, యూనిట్ టు రన్ టు క్రైస్ట్, యూనిట్ టు రన్ టు హిమ్. ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఇవ్వడం మాత్రమే కాకుండా, నిన్ను సురక్షితంగా ఉంచడం మాత్రమే కాకుండా, నీ ఆయన కృపలో నేను దాచి ఉంచేటటువంటి వాడిగా ఉన్నాడు గనుక ఆయన వైపు చూద్దాం, ఆయన కృపలో ముందుకు సాగుదాం, ఆయనతో ముందుకు సాగుదాం. అతి ధన్యత కృప దేవుడు మనకు కలుగ చేయనుగాక. ఆమేన్.